మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనను అక్కడి వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో పాటు ఆయనపై దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పర్యటనకు వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం హేయమైన చర్య అని జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి తదితరులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం వద్ద వైకాపాకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఆయన పర్యటనను అడ్డుకుంటున్నారని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. విశాఖలో ఉన్న వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు దగ్గర ఉండి గూండాలతో దాడి చేయించారని అన్నారు. కేబినెట్ మినిస్టర్లు చేయించారు. మేము అడుగుతున్న ఈ కేబినెట్ మినిస్టర్లు బుద్ధి ఉందా లేదా? ఈ రాక్షస పాలన ఒక రాక్షస రాజ్యం నడుస్తామని ఇవాళ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి మంత్రులను పెట్టి ఇటువంటి అరాచకాలు చేస్తే ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊకుంటుందా? రాష్ట్రపతి వెంటనే చర్య తీసుకొని ఈ ప్రభుత్వాన్ని వెంటనే బత్తరపు చేయాలని నేను కోరుతున్నా. ఈ ప్రభుత్వాన్ని మొత్తం బత్తరపు చేయాలి, రాష్ట్రపతి పాలన విధించాలా, రాక్షస రాజ్యం నడుస్తోంది ఇవాళ. నేను ఇవాళ చూశాం టీవీలో 3 గంటల పాటు చంద్రబాబు నాయుడు వెహికల్ దిగకుండా పెట్టారు. వెహికల్లోనే కూర్చున్నాడు. మీకు పర్మిషన్ ఉంది, మీరు తిరగొచ్చు చెప్పి 3 గంటలు ఇదాగ టైం అంతా వృధా చేశారు. వైకాపా వాళ్ళు అతని వెహికల్కు, చంద్రబాబు వెహికల్కు అడ్డం పడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళని తరుముతుంటారు, కానీ వైకాపా వాళ్ళని పొరపాటు కూడా ముట్టుకోవడం లేదు. అంటే పోలీసులు డీజీపీ గారికి నిన్న సాయంత్రం సీఎం గారు మాట్లాడారు క్లియర్ కట్గా, చంద్రబాబు పర్యటన జరగకూడదు, చంద్రబాబు పర్యటన అడ్డుకోవాలి, చంద్రబాబును వెనక్కు పంపాలి, ఊర్లోకి పోకూడదు, పోతే విపరీతంగా జనం వస్తున్నారు, తండోపతండాలకు వస్తున్నారు, నా గవర్నమెంట్ పడిపోతుంది, నేను అట్ర ఫ్లాప్ అయిపోతా, ప్రతి జిల్లాకు పోతే విపరీతంగా వస్తున్నారు జనం అనే పగతో కచ్చతో ఇవాళ చంద్రబాబు పర్యటన అడ్డుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి మంత్రులు పోలీసులు అడిగి నాటకం ఇవాళ చంద్రబాబు పర్యటన అడ్డుకున్నట్టు అర్థమవుతోంది. జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు బందోబస్తు కల్పించారని తెలిపారు. అప్పుడు చంద్రబాబు నాయుడు తలుచుకుంటే రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేసేవాడు కాదని అన్నారు. మీరు అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. కేంద్రం వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు వైజాగ్ వస్తున్నారంటే ఎందుకు మీకు అంత భయం? గతంలో మీరు పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసినప్పుడు మీకు బలగాలతో పాటు హై సెక్యూరిటీ కూడా కల్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మీరు ఆ రోజే పాదయాత్రను అడ్డుకోయింటే ఈరోజు మీరు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసేవాళ్ళ. ఈరోజు మా అధ్యక్షుల వారు వస్తుంటే మీకు ఎందుకు అంత భయం? అంతేకాకుండా ముఖ్యంగా తెలుగుదేశం లీడర్లు అక్కడ పర్యటిస్తున్నారు అని అంటే మొత్తం వాళ్ళనందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మీకు ఇంత భయం అని మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యంలో ప్రజల కష్ట నష్టాలు అయితేనేమి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. 11వ సంవత్సరం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ లీడర్గా ఉన్నారు. 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది ఆయనకి. ఇన్ని 25 ఏళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇంత చరిత్ర కలిగిన వ్యక్తిని మీరు ఇంత అన్యాయంగా అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య.